నిన్న అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా ప్రకటనతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఆరూరి. దీంతో ఆరూరి ఇంటికి బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు చేరుకున్నారు. మరో మాజీ మంత్రి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య కూడా ఉన్నారు. ఇక మాజీ చైర్మన్ సుందర్ రాజు యాదవ్, నాగూర్ల వెంకన్న ఉన్నారు. వారంతా కూడా ఆరూరిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు జై శ్రీరామ్, జై ఆరూరి అంటూ ఆరూరి అనుచరులు హంగామా చేశారు. రాజీనామా ప్రకటన ప్రెస్ మీట్ లో పాల్గొనాలని బీఆర్ఎస్ నేతలకు ఆరూరి సూచించారు. దీంతో ఆరూరి ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆరూరి ఇంటి వద్ద ఉన్న పరిస్థితిని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు చెప్పండి, అక్కడ అప్డేట్స్ ఏంటి? ఇక ఇక్కడ ఆరూరి బీజేపీలో చేరిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కడికి వెళ్లి బుజ్జగింపు చర్యలు చేయడం మనం ఎలా చూడొచ్చంటారు? కొద్దిసేపటి క్రితమే ఆరూరి రమేష్ మీడియా సమక్షం లోపల తను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ అదేవిధంగా బీజేపీలోకి చేరడానికి ప్రకటన చేయడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అయితే మీడియా సమావేశం మొదలయ్యే సమయానికి ఇక్కడికి బీఆర్ఎస్ నేతలు చేరిన అందులో మాజీ మంత్రులు ఇద్దరు, అసలు బస్వరాజ్ సారయ్య, ఎర్రబెల్లితో పాటుగా మాజీ కూడా చైర్మన్లు, దాంతో పాటుగా బీఆర్ఎస్ నేతలు కూడా చేరుకున్నారు. అయితే వారందరూ ఎక్కడికి రాగానే ఆరూరు సంబంధించిన అనుచరులందరూ కూడా జై శ్రీరామ్ నినాదాలు, జయారు నినాదాలు చేయడంతో కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయితే మాజీ మంత్రి ఎర్రబెల్లి ఆరూరు రమేష్ బుజ్జగించే ప్రయత్నం చేస్తూ, హరీష్ రావు కూడా దారిలో ఉన్నారు, రాబోతున్నారు, తన పార్టీ మారొద్దంటూ కూడా కొంత ప్రెజర్ పెట్టే ప్రయత్నం చేయడంతో ఆగ్రహించినటువంటి ఆరూరి అనుచరులందరూ కూడా వచ్చినటువంటి బీఆర్ఎస్ నేతలందరినీ కూడా ఇక్కడ నుంచి దాడి స్థానాలపై కూడా దాడి చేస్తూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఇన్ని రోజులు పార్టీలో విలువ ఇవ్వలేదు, మీరు ఎందుకు ఇప్పుడు వస్తున్నారంటూ కూడా తీవ్రంగా ఒక దాడి చేసే యత్నం చేయడంతో వెంటనే ఇక్కడ నుంచి ఆ బీఆర్ఎస్ నేతలందరూ కూడా పలాయన సిద్ధమవుతారు. ఒక్కొక్క సమయం లోపల అటు బీఆర్ఎస్ నేతలకు ఆరు అనుచరులకు మధ్య కూడా ఒక యుద్ధం అంటే సన్నివేశాలు అయితే నేను కనిపించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వాహనాలపై దాడి చేస్తామంటూ బెదిరించడంతో వెంటనే ఇక్కడ నుంచి బీఆర్ఎస్ నేతలు అయితే వెళ్లిపోయారు. మొత్తానికి ఇక ఆరూరు రమేష్ బీఆర్ఎస్ లో ఉండలేను, ఇన్ని రోజులు తనకు గౌరవమే లేదు, ఎందుకు వస్తున్నారంటూ కూడా ఆయన కూడా స్థితిగతంగా మాజీ మంత్రులపై బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇక ఆరూరి రమేష్ బీఆర్ఎస్ పార్టీని వేయడం, అదేవిధంగా మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అధినేతలపై కూడా కీలక వ్యాఖ్యలు చేయబోతున్నట్టు సంకేతాలు కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది. చూడాలి, మరి కొద్ది నిమిషాల్లోనే ఆరూరి రమేష్ ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ఆ ప్రెస్ మీట్ లోపల తాను ఎట్లాంటి వ్యాఖ్యలు చేయబోతున్నది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే వేణు, మీరు ఇందాక చెప్పినట్టు హరీష్ రావు కనుక వస్తే అంటే బుజ్జగింపు చర్యలు ఏమైనా ఫలించే అవకాశం ఉందనుకోవచ్చు? ఇటు లోక్సభ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఈ చేరికలు చాలా ఇంపార్టెంట్ గా కనిపిస్తున్నాయి. సో దీని గురించి అప్డేట్ ఏంటి? ఎగ్జాక్ట్ ఆరూరు రమేష్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక బలమైన నేత కావడం, దాంతో పాటుగా ఆయన కనుక పార్టీ మారితే బీఆర్ఎస్ ఇప్పటికే 3-4 నియోజకవర్గాల్లో కూడా పూర్తిగా బీఆర్ఎస్ బలం తగ్గే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యం లోపల ఎంపీ ఎన్నిక ఉంది, ఒక జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా 2 సార్లు భారీ మెజార్టీతో గెలిచినటువంటి ఆరూరు రమేష్ పార్టీ మాత్రం భారీ నష్టమైన అంచనాలు కూడా బీఆర్ఎస్ అధిష్టానం వేస్తుంది. ఇప్పటికే ఓసారి హరీష్ రావు కేటీఆర్ మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా ఆయన సత్యమీర అన్నారు, దాంతోపాటు ప్రయాణ కేసీఆర్ కూడా మాట్లాడారు, అయినప్పటికీ కూడా ఆయన కాంప్రమైజ్ కాలేదు, దాంతో పాటు ఇక బీజేపీలోకి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. సో ఆయన కనుక వెళ్తే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అటు ఎంపీ వరంగల్ ఎంపీ స్థానం లోపల బీఆర్ఎస్ గట్టి ఎదురుదేపని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యం లోపల వాళ్ళు చేసే ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం లేదు. హరీష్ రావు వచ్చానన్న కూడా చెప్పినప్పటికీ కూడా తాను పార్టీ మారడానికి సిద్ధపడ్డాడు కాబట్టి ఈ విషయం లోపల ఆరూరి పక్కగా పార్టీ మారడం ఖాయమైంది. అయితే అధిష్టానం స్వయన కేసీఆర్ బుజ్జగింపులో ఉందని ఆరూరి రమేష్, హరీష్ రావు బుజ్జగింపులో ఉండే అవకాశం అయితే లేదు, కానీ దిద్దుబాటు చర్యలు ఏమైనా చేస్తామని చివరి ప్రయత్నంగా అయితే బీఆర్ఎస్ నేతలు అయితే చూస్తున్నారు. ఇంకా మరికొద్ది నిమిషాలు రాజీనామా ప్రకటన చేసే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ హరీష్ రావు వచ్చినా కూడా ఫలితం ఉండదు, ఆ వృత్తం కూడా ఉండే అవకాశం అయితే లేదు. సార్ అయితే వేణు, ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఇప్పటి వరకు అక్కడికి వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఆయన మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది కాబట్టి దాని గురించి అప్డేట్ ఏంటి? అంటే మాజీ మంత్రి ఉన్న ఎర్రబెల్లి తను ఎమ్మెల్యేగా
ఆరూరు రమేష్ పోటీ చేస్తున్నప్పుడు తనకు పార్టీకి సంబంధించిన ఏ అధికారితో కూడా, పార్టీకి సంబంధించిన ఏ నాయకులతో కూడా సహకారం అందించలేదు. పైగా ఇక్కడ గ్రూప్ రాజకీయాలు జరిగాయి. ఆరూరు రమేష్ నియోజకవర్గం లోపల గ్రూప్ రాజకీయాలు జరిగి వాళ్ళంతా కూడా ఆరూరు రమేష్ బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ ఆరూరు రమేష్ ఓటమి కోసం కూడా ప్రయత్నం చేశారు. అట్లాంటి సమయం లోపల అసలు ఆరుడికే టికెట్ ఇవ్వద్దంటూ అధినేతను కలిసిన సమయంలో కూడా ఈ మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు, ఈ కీలక నేతలు ఎవరు కూడా ఆరూరు రమేష్ సపోర్ట్ చేయలేదు. కానీ ఈ రోజు తన రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారితే ఎందుకు నన్ను అడ్డుకుంటున్నారంటూ కూడా మాజీ మంత్రి ఎర్రబెల్లిపై కూడా ఆరూరు రమేష్ కాస్త ఫైర్ అయ్యారు. కానీ హరీష్ రావు గారు వస్తున్నారు, అధిష్టానం ఆయన అధిష్టానంతో సమానం కాబట్టి ఆయన సముచిత స్థానం ఇస్తారు. వచ్చే వరకు ఆగమని కొద్దిసేపు ఆయనను చల్లబరిచే ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా ఎవరి దారి వారిది అంటూ కూడా కొంత ఘాటుగానే మాజీ మంత్రి ఎర్రబెల్లి కూడా ఆయన సమాధానం ఇచ్చారు. సో దీంతో ఓవరాల్ గా బీఆర్ఎస్ పార్టీ పటిష్టత అనేది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పూర్తిగా అట్టడు స్థానానికి పోయిందని చెప్పుకోవచ్చు. సో ఏదేమైనా కూడా అటు మాజీ మంత్రి ఎర్రబెల్లి కావచ్చు, ఇప్పుడు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా, మాజీ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. సత్తాజ్ అయితే వేణు, బీఆర్ఎస్ పార్టీ నుండి వైదొలడానికి మెయిన్ రీజన్ ఇటు వరంగల్ నుండి ఆయన ఎంపీ సీట్ కి పోటీ చేయాలి అనుకోవడం, ఇటు కేసీఆర్ నో చెప్పడమే దీనికి కారణం అన్నట్టు కూడా తెలుస్తోంది. ఒకవేళ ఇటు మళ్ళా బీఆర్ఎస్ లోనే చేరాలి అనుకుంటే ఎంపీ సీట్ ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చా వేణు? రోజుల నుంచి కూడా అటు ఎంపీసీ టికెట్ కావాలంటూ ఆరూరు రమేష్ అధిష్టానం వద్ద చెప్తున్నా. కానీ ఈసారి ఎమ్మెల్యే ఎన్నికల లోపల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో తనకు టికెట్ ఇవ్వట్లేదు, వేరే వ్యక్తి టికెట్ ఇస్తున్నామంటూ అధిష్టానం తనను నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. అయితే ఎన్ని రోజులు పార్టీ కోసం కష్టపడి ఒక జిల్లా అధ్యక్షునిగా పార్టీ నిలబెడుతున్న తనకు ఎంపీ టికెట్ ఇవ్వడం లేదనే సమాచారంతో ఆయన కొంత అసంతృప్తితో ఉన్నారు. దాంతో పాటుగా కీలక నేతలు ఎవరెవరికైతే తను ఎన్నికల లోపల సాయం చేశారో ఆ నేతలు కూడా తన వైపు రాకపోవడంతో అసలు బీఆర్ఎస్ పార్టీలో తనకు సరైన స్థానం లేదు, గౌరవం లేదు, వచ్చే రోజుల లోపల తనకు సమిత స్థానం ఇస్తారనేటువంటి ఆశ కూడా లేదనేటువంటి తీవ్ర అసంతృప్తి ఉంది. అయితే మరోవైపు వచ్చే ఎన్నికల లోపల కాంగ్రెస్ బీజేపీ మధ్య పోరుండబోతోంది, బీఆర్ఎస్ లో ఉంటే తీవ్ర నష్టం జరుగుతుంది అంటే తనకు నమ్ముకున్నటువంటి అనుచరులు కూడా తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరూరు రమేష్ అటు అధిష్టానంతో చెప్పుకున్నప్పటికీ కూడా కడియం కావ్యకు టికెట్ ఇచ్చే అవకాశం ఉందంటూ కొంత సంకేతాలు ఇచ్చారు. సో ఓవరాల్ గా ఎంపీ ఎన్నికల్లోనే కాదు, వచ్చే రోజుల్లో కూడా తనకు అవకాశం వచ్చే అవకాశం లేనటువంటి ఒక ఆలోచనతోనే తను పార్టీ మారుతున్నాడు. ఇక ఇదే నేపథ్యంలో బలమైన నేతను రంగంలోకి దింపడానికి బీజేపీ చూస్తోంది. బీజేపీ కూడా ఆరూరు రమేష్ తో టచ్ లోకి వచ్చి మంత్రాలు జరిపారు, తనకు టికెట్ కన్ఫర్మ్ చేస్తాము, వరంగల్లో ఎంపీగా పోటీ చేయాలంటూ కూడా అసలు వాళ్ళు కూడా ప్రెజర్ చేయడంతో తన రాజకీయ భవిష్యత్తును తన అనుచరులు ఇచ్చినట్టు ప్రెజర్కి ఆయన లోనయ్యే వస్తున్నాడు. అయితే ఆఫ్ ది రికార్డ్ గా కొన్ని డీలింగ్స్ అంటే బీఆర్ఎస్ అధిష్టానంతో తన కొన్ని లావాదేవీలు ఉన్నాయి, దానిలో పూర్తిగా బీఆర్ఎస్ అధిష్టానం తను ఎకనమికల్ గా వాడుకుంది, అయినా కూడా మోసం చేస్తున్నటువంటి ఒక భావన కూడా తన లోపల తీవ్ర వ్యతిరేకతను ఉంది. సో అందుకే ఈ మూడు కారణాల దృష్ట్యా ఆయన అయితే బీఆర్ఎస్ పార్టీకి అయితే రాజీనామా చేసి బీజేపీలోకి వస్తున్నారు. మొత్తం చూడాలి ఇక ఆయన రాకతోని బీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఎన్నికల లోపల ఎట్లాంటి కోరు జరగబోతుందో అసలు చూసే పరిస్థితి ఉంచుతాం. సార్ మనం ఒకసారి చూసుకుంటే వరంగల్ ఎంపీ సీట్ లక్ష్యంగా ఇటు పార్టీ మారడం జరిగింది కాబట్టి ఆరూరి ఇటు బీజేపీ నుండి వరంగల్ ఎంపీ సీట్ ఆయనకు దక్కే అవకాశం ఉందనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ, తనకు నిన్న కూడా జూబ్లీ హిల్స్ లోని ఆరూరు రమేష్ ఇంటి వద్దకు బీజేపీ నేతలు వెళ్ళారు. ఓవైపు అటు అమిత్ షా మీటింగ్ జరుగుతున్నా కానీ ఇక్కడ వరంగల్ ఎంపీ సెగ్మెంట్ సంబంధించినటువంటి బీజేపీ ప్రహరీలు, బీజేపీ ఇన్ఛార్జ్లు అందరూ కూడా నిన్న ఆరూరు రమేష్తోనే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చర్చలు జరిపారు. ఆ చర్చల లోపల ఎంపీ టికెట్ కన్ఫర్మ్ చేస్తామంటూ ఒక హామీ ఇవ్వడంతో పాటుగా కూడా వచ్చే రోజులు ఒకవేళ అందులో గెలిచినా ఓడినా కూడా వచ్చే రోజుల్లో సంచిత స్థానం కల్పిస్తాము, ఇంకా అసెంబ్లీ ఎన్నికల నాటి కూడా తనకు ఒక ప్రత్యేకంగా తనకు కంపల్సరీ ఒక సీట్ ఇస్తాము, ఎమ్మెల్యే సీటు, దాని లోపల ఎటువంటి మోసం చేసే అవకాశం ఉండదంటూ కూడా పూర్తి స్థాయిలో మాట తీసుకున్న తర్వాత నిన్న అమిత్ షాను కూడా కలవడం జరిగింది. కానీ తన చేరికను లాంఛనంగా ఢిల్లీ వేదిక జరుపుతానంటూ ఆరూరు రమేష్ చెప్పడంతో ఈరోజు రాజీనామా ప్రకటన చేసి బీజేపీలో చేరుతున్న ప్రకటన చేసిన తర్వాత ఢిల్లీకి పయనమై ఢిల్లీ వేదిక ఆయనే బీజేపీలో చేరే అవకాశం అంటే నిన్ననే అధిష్టానంతో బీజేపీ అధిష్టానంతోనే ఆయన మాట్లాడడము, అదేవిధంగా వరంగల్ ఎంపీ టికెట్ తనకి ఇచ్చే విధంగా ఒప్పించడం కూడా జరిగింది. అందుకే ఈ వరంగల్ ఎంపీ టికెట్ కూడా ఇప్పటికి కూడా హోల్లో పెట్టడం జరిగింది. అది ఆరూరు రమేష్కి అయితే కన్ఫర్మ్ అయినటువంటి అంశాన్ని అటు బీజేపీ పెద్దలు కూడా చెప్తున్నారు. సో ఈ రోజున సాయంత్రం వరకు కూడా దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సార్ అయితే వేణు, మనం చూస్తే ఇటు బీజేపీలో చేరికల పర్వం కూడా కొనసాగుతుంది, అట్ ద సేమ్ టైం ఇటు బీజేపీ కూడా అదే ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో ముందుకు సాగుతోంది. చేరికలు ఎవరైతే చేశారో వాళ్ళకి ఆ నాయకులకే సీట్లను, ఎంపీ సీట్లను కూడా కేటాయిస్తోంది. మరి బీజేపీలో ఆల్రెడీ ఉన్న నాయకులు వాళ్ళు అసంతృప్తి వెలగకే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి ఇటు వరంగల్ సీట్ గురించి లేకపోతే ఈ బీజేపీలో చేరికల పర్వం గురించి అప్డేట్ ఏంటి?
అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా వరంగల్ మహబూబా సంబంధించి రెండు ఎంపీ సెగ్మెంట్లకు అటు బీజేపీకి ఇస్తారకు సర్వేలు జరిగాయి. దాంతో పాటుగా థర్డ్ పార్టీ సంస్థకు సర్వేలు చేశారు. ఈ సర్వే లోపల బీజేపీకి భారీగా ఓట్లు పెరుగుతున్నటువంటి అంశాలు వీళ్ళలోకి వచ్చాయి. దాంతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓట్లు విపరీతంగా పెరిగింది. వరంగల్ ఈస్ట్ వెస్ట్లో తీసుకుంటే దాదాపు 20 నుంచి 25% వరకు ఓట్లు పెరిగింది. అంటే కొద్ది స్థాయిలో కష్టపడితే ఈ రెండు ఎంపీ టికెట్లను గెలవచ్చు అనేటువంటి భావనలో బీజేపీ ఉంది. అందుకే మహబూబాద్ నుంచి మాజీ బీఆర్ఎస్ ఎంపీ ఉన్నటువంటి సీతారాం నాయక్ను పార్టీలోకి ఆహ్వానించింది. అదేవిధంగా వరంగల్లో బలమైన నేతగా ఉన్నటువంటి ఆరు రమేష్ను పార్టీలోకి తీసుకురావడానికి ఎన్నో రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఈ ఇద్దరు బలమైన నేతలు కావడం, దాంతోపాటుగా బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు పెరగడం, ఓ వైపున అటు అయోధ్య రామాలయ నిర్మాణము, కొన్ని ఇటు సెంటిమెంటల్గా ప్రస్తుతం అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కొంచెం బీజేపీకి కొంత ఎడ్జ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో బలమైన నేతలను వెతుకుతున్నారు. అయితే ఇప్పటికే బీజేపీ టికెట్ ఆశిస్తున్నటువంటి 10ల సంఖ్యలో అటు వరంగల్ నుంచి మహబూబ్ నుంచి 10ల సంఖ్యలో అభ్యర్థులున్నారు. ఎమ్మెల్యే ఎన్నికల లోపల ఓడిపోయినటువంటి అభ్యర్థులున్నారు. వారందరినీ కూడా బుజ్జగిస్తుంది. కొంతమంది నేతలకు ఇప్పటికే రాష్ట్ర స్థాయి బాధ్యతలు ఇచ్చింది. దాంతోపాటుగా వచ్చే రోజుల లోపల కమిషన్ల లోపల ఎస్టీ ఎస్టీ కమిషన్ల అభ్యర్థులకు అందులో కమిషన్ మెంబర్షిప్ కావచ్చు. దాంతోపాటు కొన్ని కార్పొరేషన్లకు సంబంధించి కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి వాటి లోపల తనకు పదవులు ఇస్తామంటూ కూడా కొన్ని చెప్పి నచ్చజెప్పుకోవడానికి ఏదేమైనా కూడా కొంత వ్యతిరేకత అయితే ఉంది. కానీ దాన్ని ఎన్నికల లోపు సర్దుమణిగేలా పూర్తి స్థాయిలో వాళ్ళతో చర్చ జరిపి సంతాయించి ఎంపీ వరంగల్ మహబూబా రెండు ఎంపీ టికెట్లను వాళ్ళ బలమైన అభ్యర్థులకు ఇచ్చి గెలిపించుకునే లక్ష్యంతో అయితే ప్రస్తుతం బీజేపీ కదులుతుంది. సో దీన్ని ఏ విధంగా సక్సెస్ అవుతుందనేది మాత్రం చూడాల్సింది. వేణు, ఇవాళ బీజేపీ నుండి లోక్సభ ఎన్నికల్లో ఎవరెవరు పోటీ చేస్తారో ఆ సెకండ్ లిస్ట్ వచ్చే ఛాన్స్ ఉందని కూడా మనం అనుకుంటున్నాం. అయితే ఈ సెకండ్ లిస్ట్ లో ఆరూరి రమేష్ పేరు ఉండే అవకాశం ఉందనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ ఆరూరి పేరుతోనే 15 రోజుల నుంచి కూడా ఆరూరి అభ్యర్థిగా నిలబెడితే ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ కూడా సర్వేలు చెప్పాయి. సో అందుకే ఆరూరి రమేష్ పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. దాంతోపాటుగా ప్రతి ఒక్క నేతలు కూడా తనతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. కానీ అనూహ్యంగా వారం రోజుల క్రితము ఆరూరి రమేష్ కు అటు కేసీఆర్ స్వయాన ఫోన్ చేయడము కొద్ది రోజులు ఆగాలని చెప్పడం జరిగింది. అయితే అదే సమయంలో అటు బీఎస్పీ సంబంధించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అటు కేసీఆర్ దగ్గరికి వెళ్ళడము, ఇతర పార్టీలే ఆ బీఆర్ఎస్తో పొత్తుకోబెట్టుకోవడానికి వస్తున్నాయి, అట్లాంటప్పుడు మీరేమో గెలుస్తున్నట్టు కొంత సర్దుమణిగించే ప్రయత్నం చేశారు. దాంతోపాటుగా బీఆర్ఎస్ అధిష్టానానికి కొంత పెద్దలతోని ఆరు రమేష్ కు కొన్ని ఎకనామికల్గా కొన్ని ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. సో ఆ నేపథ్యం లోపల వాటిని పూర్తి చేసుకుని బయటికి రావాలంటూ ఆయన కూడా కొంత వెనుకబడ్డారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ఇచ్చినటువంటి ఒక నిరసన పిలుపులో కూడా పాల్గొన్నారు. కానీ ఇప్పటి వరకు అధిష్టానము తన వైపుగా ఎటువంటి మాట్లాడకపోవడం, తనకు ఒక సముచిత స్థానం ఇస్తామని చెప్పకపోవడం, ఎంపీ టికెట్పై ఇప్పటి వరకు ఎటు తేల్చకపోవడం, ఇవన్నీ కూడా ఆరు రమేష్ ఆ పార్టీ వీడడానికి సిద్ధంగా ఉంది తెలుస్తుంది. అయితే ఈ సమయంలోనే భారీగా తన అనుచరులు ఎమ్మెల్యే ఎన్నికల లోపల తనతో ఉండి పోరాడినటువంటి అనుచరులు, వివిధ నియోజకవర్గాలు తనతో పనిచేసినటువంటి అనుచరులు గణం కూడా పూర్తిగా తను పార్టీ మారాలి, ఈ పార్టీలో ఉంటే మాత్రం ఎటువంటి విలువ ఉండదు, ఎటువంటి భవిష్యత్తు ఉండదు అనేటువంటి ఒత్తిడి తీవ్ర ప్రెజర్ ఉంది. సో ఈ నేపథ్యంలో తానైతే బయటకు వచ్చాడు. సో మొత్తానికి ఈ రోజుతో ఒక వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు బీఆర్ఎస్ పట్టుగా ఉన్నటువంటి వరంగల్ జిల్లా లోపల పూర్తిగా బీఆర్ఎస్ అత్తడు స్థానికైతే పడిపోయిందని చెప్పుకొచ్చి ఇక మిగతా నేతలు ఆరు రమేష్ చేరిక తర్వాత కూడా మొన్న ఎన్నికల్లో ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను కూడా తమతో పాటు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆరు రమేష్కి కాస్త అధిష్టానం ప్రెజర్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఏదేమైనా కూడా తన అనుచరులు పూర్తిగా టీఆర్ఎస్ నేతలను కూడా చూడ ఈ రోజు కలిసి నేతలను చూడకుండా దాడికి ప్రయత్నించడం కూడా, అంటే ఆరు రమేష్ వన్ సైడ్గా డిసైడ్ అయ్యాడు బీజేపీలో వెళ్ళడానికి అనే పరిస్థితి అర్థమవుతుంది. సో చూడాలి మొత్తం ఈ పరిణామాలు రేపు రాబోయే రోజుల లోపల వరంగల్ జిల్లా లోపల బీఆర్ఎస్ పార్టీ ఏ స్థాయి తీసుకుపోతాయి, అసలు వచ్చే రోజుల్లో బీఆర్ఎస్లో ఏ నేతలు మిగులుతారనేది ప్రస్తుతం చర్చ అయితే జరుగుతుంది. సార్, అయితే మనం చూస్తే బీఆర్ఎస్ కు ఎస్సీ ఎస్టీ ఓట్ పర్సంటేజ్ దూరం అవడం వల్లే గత ఎన్నికల్లో ఇటు రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయా అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్పడం మనం చూసాము. అయితే ప్రజెంట్ ఆరూరి రమేష్ బీఆర్ఎస్ పార్టీ నుండి రాజీనామా చేసి ఇటు బీజేపీకి వెళ్ళడం బీఆర్ఎస్ పార్టీకి ఎంతవరకు ఒక నెగిటివ్ ఫ్యాక్టర్ ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? వేణు, ఎందుకంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మనం కూడా చూసాము దళిత బంధే పూర్తిగా తమ ఓటమికి కారణమైందంటూ కూడా కొంతమంది ఓడిపోయిన ఎమ్మెల్యే ప్రకటించడం చూసాం. పరకాలలో పోటీ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన చల్ల ధర్మారెడ్డి కూడా తన ఓటమికి దళిత బంధే కారణం అనేటువంటి అంశాన్ని కూడా ఆయన ఓపెన్గా చెప్పింది. అంటే పూర్తిగా అటు దళితులను విస్మరించడం, వారికి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని చెప్పి అందించకపోవడమే ప్రధానంగా దళితుల లోపల ఎస్సీ ఎస్టీ లోపల పూర్తి స్థాయి లోపల వ్యతిరేకత తీసుకొచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే మనం చూసుకుంటే ఈసారి కేంద్ర ప్రభుత్వము పూర్తిగా ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత
పురుషుల వర్గీకరణ కోసం కూడా తను ముందుకు వెళ్తుంది. సో అంటే ఎస్సీలను తమ వైపుగా తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. అంటే ఈ కారణాలే పూర్తిగా బీఆర్ఎస్ ను దూరంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు ఇప్పుడు బీజేపీ వైపు వస్తున్న ఒక నమ్మకం కూడా కలుగుతుంది. ప్రస్తుతం చూద్దాం, మనకు ఆరు రమేష్ అనుచరులు ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది, ఆరు రమేష్ పార్టీ మారుతున్నారా లేదా, మాజీ మంత్రులు వచ్చారు ఏం చెప్పారు? మా అందరికైతే కార్యకర్తలకి వారి సెకండ్ గ్రేడ్ లీడర్లు అందరికి కూడా నిన్నటి నుంచి సారు మనం ఈ పార్టీలో కొనసాగలేని పరిస్థితి ఉన్నది. ఎందుకనంటే మనకు చాలా మంది కుట్రలు చేస్తున్నారు, మీరు అందరు కూడా నాతో రావాలి అని అన్న సందర్భంలో కార్యకర్తలు కూడా అందరు సుముఖంగా, ఎందుకనంటే ఇంత గొప్ప వ్యక్తి దళిత సామాజిక వర్గం నుంచి వచ్చి అందరికి అందుబాటులో ఉన్న వ్యక్తి ఇప్పటి వరకు ఎవరు లేరు. కాబట్టి ప్రతి కార్యకర్త కూడా సానుకూలంగా స్పందించి అన్న మీరు ఏ డిసిషన్ తీసుకుంటే ఏ నిర్ణయం తీసుకుంటే మేము దానికి కట్టుబడి ఉంటాం అని అందరు వచ్చిన సందర్భం. ఇప్పుడు వచ్చిన తర్వాత వీరికున్న ఆదరాభిమానాలు చూసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తట్టుకోలేక ఇప్పుడు వచ్చి నిన్నటి నుంచి జరుగుతున్న ఈ పరిణామంలో ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇప్పుడు వచ్చి వారిని గుంజుకపోవడం జరిగింది. అంటే గుంజుకపోతా అంటే ఈయన ఎట్లా పోతాడు అని అంటే ఒక మాజీ మంత్రి, తర్వాత మాజీ ఇంకో మంత్రి, తర్వాత చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు ఇన్ని రోజులు కలిసి పనిచేశారు కాబట్టి ఒక సానుకూల దృక్పథంతో మాట్లాడుతున్న సందర్భంలో ఆ విధంగా ఆయనను తీసుకుపోవడం జరిగింది. సో ఇదైతే కరెక్ట్ కాదు. ఎందుకంటే జీరో చేయాలి, నేను హీరోగా ఉన్నవాడిని జీరో చేయాలనే ఒక కుట్రను అయితే నడుస్తాను. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆరు రమేష్ పై సొంత పని మీద కుట్రలు పన్నారంటే ఒక ఆరోపణ కూడా ఉంది, నిజమేనా? అసలు ఆయన అయితే ఏ స్టెప్ వేయబోతున్నాడు? వాస్తవానికి జరిగినాయి, కుట్రలు జరిగినాయి. అయినా కూడా ఆయన ఏం చేసిండే స్పోర్టివ్గా తీసుకున్నాడు. ఎన్నికల్లో గెలుపోవటములు నిజమే, తప్పదు అది, సరే ఓడిపోయినాం. కానీ ఈ మూడు నెలల పరిణామంలో ఏమైందంటే మేము పార్లమెంటు కాన్స్టిట్యున్సీకి నాకు టికెట్ కావాలనే సందర్భం నుంచి అసలు కుట్రలు ఇంకా బయట పడతా ఉన్నాయి. ఎవరు అది అని అంటే దాదాపుగా అందరు తెలుసు. ఇప్పటి వరకు ఎవరు ముందు పోయిండ్రు, ఎవరు తర్వాత పోతున్నారు, ఎవరు ఆయనని వెనుక నుండి వెనుపోటు పొడుస్తున్నారు అనేది అందరు కార్యకర్తలకు ప్రజలకు అందరికి తెలుసు. బట్ ఓవరాల్గా మైనస్ అవుతున్నది ఎవరు అని అంటే ఆరు రమేష్ గారు. అది చూసాం కదా పూర్తిగా, అటు ఆరు రమేష్ అమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కీలక నేతగా ఉన్నారు, వరంగల్ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్క అభ్యర్థికి తను సాయం చేయడం, తన అనుచరగనం, తన జనగామ జిల్లా చెందినవాడు కావడం, స్టేషన్ కనుపూర్ తన స్వగ్రామం కావడం, అదేవిధంగా వరంగల్ హన్మకొండ లోపల దాదాపు మూడు నియోజకవర్గాలు తన అనుచరులు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎమ్మెల్యే ఎన్నికల లోపల ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంటెస్టెంట్లకు సాయం చేశారు, కానీ తనపైన కుట్రలు చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ ఎంపీ అభ్యర్థిగా బదులు ఉండడానికి ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడం తనతో బీఆర్ఎస్ ఉన్నటువంటి నేతలే తనపై కుట్రలు పన్ని ఎంపీ టికెట్ రాకుండా చేసే ప్రయత్నాలు చేయడంతో పూర్తిగా తన అనుచరుల యొక్క ప్రెజర్ అయితే భారీగా ఉందని చెప్పొచ్చు. అందుకే తన బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నాను. అదేవిధంగా బీజేపీ కూడా కొంత తనకి ఇక్కడ ఎడ్జ్ రాబోతుంది, పరిధిలో కూడా బలం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో అట్లాంటి నేతను తీసుకోవాల్సినటువంటి అంశాలు, ఈ రెండు అంశాలు కలిసి రావడంతో ఈరోజు ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ వెళ్ళబోతుంది. మొత్తానికి బీఆర్ఎస్లో పనిచేసినటువంటి ప్రస్తుతం ఇక్కడ ఇంటికి వచ్చినటువంటి మాజీ మంత్రులు అటు బసరా సారయ్య కావచ్చు, అదేవిధంగా ఎర్రబెల్లి కావచ్చు, ఇతర కీలక నేతలు కావచ్చు, వారంతా కూడా ఆరు రమేష్ను డౌన్ గ్రేడ్ చేయడానికే, తన యొక్క భవిష్యత్తు నాశనం చేయడానికే ఇన్ని రోజులు పనిచేశారు. అట్లాంటి వారు వస్తే ఎలా వెళ్తారంటూ కూడా తీవ్రంగా ఆగ్రహంతో వాళ్ళందరినీ ఇక్కడికి నెట్టివేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో వరంగల్ జిల్లా లోపల ఈరోజు ఆరు రమేష్ రాజీనామా, ఆయన బీజేపీలోకి చేరిన ఒక అంశం అయితే ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన పరిస్థితి అయితే ఉంది. అయితే వేణు, మనం ఒకసారి రాష్ట్ర ఎన్నికల గురించి మాట్లాడుకుంటే, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇటు 1% ఓట్ షేర్ ఎస్సీ ఎస్టీ వల్లనే మాకు తగ్గింది అంటూ కూడా ఇటు కేసీఆర్ చెప్పడం మనం చూసాం. అయితే ఎస్సీ నాయకుడు ఆరూరి రమేష్ వరంగల్లో ఇటు ఎంపీ సీట్ కావాలి అని అడిగినప్పుడు నో చెప్పడానికి గల కారణాలు ఏవై ఉండొచ్చు అనుకోవచ్చు? ఈ నోకి ఇటు బీజేపీకి ఎంతవరకు పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉందనుకోవచ్చు? అంటే అసెంబ్లీ ఎన్నికల లోపల కూడా మనం చూస్తే ఎస్సీ ఎస్టీలు దాదాపుగా అటు కాంగ్రెస్ వైపు మొగ్గు, ఎందుకంటే ఆరు గ్యారంటీల హామీ విశ్వవిద్యాలయం కావచ్చు, ఎస్టీలకు సంబంధించిన అంశాల లోపల కూడా అటు కేంద్ర ప్రభుత్వం వదివడి అడుగులు వేస్తుంది. దాంతోపాటుగా ఎస్సీలకు సంబంధించి అటు వర్గీకరణ కావచ్చు, ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మల్లకృష్ణ మాదిగను తన సపోర్ట్ ఇవ్వడానికి అసెంబ్లీ ఎన్నికల ముందే తనను తన పార్టీకి సపోర్ట్ చేసుకోవడం కాదు. అంటే ఈ యొక్క ప్రధానంగా ఎస్సీ ఎస్టీలే ఈసారి గెలుపు లోపల కీలక పాత్ర పోషించారు, వారి ఓట్లే కీలకమయ్యాయి. అంటే అట్లాంటి వారిని ఈసారి బీజేపీ అట్రాక్ట్ చేస్తుంది. అంటే ఈసారి బీజేపీ నుంచి పోటీ చేసే అభ్యర్థులకు అసెంబ్లీ ఎన్నికల్లో కంటే ఈసారి విరుద్ధంగా అటు బీజేపీ వైపు మళ్ళీ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈసారి బీజేపీకి ఎడ్జ్ ఉంటుంది. ఎక్కడైనా అటు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు పోటీ ఉన్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ కే మళ్ళీ అవకాశం ఉంది. ఒకవేళ అక్కడ బీజేపీ మూడో పార్టీ నుంచి పోటీ కనుక ఉంటే మాత్రం అక్కడ అభ్యర్థుల ఓటర్లు మాత్రం బీజేపీకే మళ్ళీ అవకాశం. అంటే
ప్రతి ఎక్కడ చూసుకున్నా కూడా కాంగ్రెస్ లేదా బీజేపీ అభ్యర్థులే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఈ సర్వేలు కూడా అవే చెప్తున్నాయి. అందుకే ఈసారి బీజేపీ నుంచి ఎవరు నిలిచినా కూడా కొంత ఎఫర్ట్స్ పెడితే గెలిచే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. అందులో ప్రధానంగా అటు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఈసారి బీజేపీ మొగ్గు చూపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క పరిణామాలు, రాజకీయ పరిణామాలను చూసుకుంటే రెండు నేషనల్ పార్టీల మధ్య పోటీ ఉండబోతుంది. అందుకే కీలక నేతలు కూడా కాంగ్రెస్ లేదా బీజేపీ వైపు వెళ్తున్నారు. వరంగల్ జిల్లాలో చూసుకుంటే కీలక ప్రజాప్రతినిధులు ఇప్పటివరకే వార్డు మెంబర్ నుంచి మొదలుకుంటే మున్సిపల్ చైర్మన్లు, అదేవిధంగా వరంగల్ గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ మేయర్, తనతో పాటుగా కార్పొరేటర్లు కూడా ప్రతి ఒక్కరు కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ లోపల కూడా తనకు ఎటువంటి స్థానం లేకపోవడంతో ఇప్పటికే ఎంపీ టికెట్ దాదాపు 43 మంది పోటీ పడుతున్నారు. సో ఈ నేపథ్యం లోపల తనకు ఆల్టర్నేటివ్ బీజేపీ కనిపించింది. కాబట్టి బీజేపీలోకి ఆరు రమేష్ వెళ్ళి అటు ఎంపీ టికెట్ కూడా కన్ఫర్మ్ చేస్తామని చెప్పడంతో వెళ్తారు. సో ఓవరాల్ గా తెలంగాణ వ్యాప్తంగా కూడా చూసుకుంటే అసెంబ్లీ ఎన్నికల కంటే విరుద్ధంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ గా ఉంటున్నటువంటి ఈ పోరు ఈ ఎంపీ ఎన్నికల లోపల బీజేపీకి కాంగ్రెస్ కు మధ్య ఉండబోతున్నాయి. సర్వేలు కూడా చెప్తున్నాయి. సో నేతలందరూ కూడా ఈ యొక్క అంశాన్ని పరిగణలోకి తీసుకున్నాయి. రెండు పార్టీ లోపలికి వెళ్తూ అటు బీఆర్ఎస్ ను పూర్తిగా బై బై చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి మరికొద్ది రోజుల్లో ఎంపీ ఎన్నికల నేపథ్యం లోపల కూడా అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు విరుద్ధంగా ఉన్నాయి. దాంతో పాటుగా కాంగ్రెస్ కూడా హామీలు నెరవేరుస్తూ వస్తుంది. సో అంటే పూర్తిగా కాంగ్రెస్ ఎదురొచ్చినప్పటికీ కూడా గట్టి పోటీ ఇచ్చేది మాత్రం అక్కడ బీజేపీ అనే విషయం అయితే బయటకు వస్తుంది. అయితే అక్కడ మూడో ప్లేస్ కి బీఆర్ఎస్ ఎక్కడైనా కూడా పరిమితం అవుతుంది అనే అంశం వస్తుంది. కాబట్టి సో ఓవరాల్ గా ఈ రెండు పార్టీల మధ్య పోరు అనేది చర్చ ఉంది. సో ఈ రెండు పార్టీ లోపలికి చేరికలను అయితే చూద్దాం ఏం జరగబోతోంది. ఈ యొక్క హరీష్ రావు కూడా వరంగల్ కి అయితే ఆయన బయలుదేరుతున్నారట. ఒకవేళ తను వచ్చిన తర్వాత ఏమైనా చేర్పులు ఉంటాయా, మార్పులు ఉంటాయని ఒకసారి చూడాలి. మొత్తానికి ఆరు రమేష్ ప్రకటన వచ్చిన తర్వాత తను చెప్పే అంశాలను బట్టి కూడా వరంగల్ లో బీఆర్ఎస్ బలతేయం కూడా ఆధారపడైతే ఉంది సార్. రైట్, థ్యాంక్ యూ వెన్. నరసింహ అన్న మాట్లాడతారు.